వెల్కమ్ టు ఐబీఆర్ నౌ. దిస్ ఇస్ రాంబాబు. దిస్ ఇస్ లావణ్య. ఈ రోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన బ్రిటన్, 2020 డిసెంబర్ 31 తుది గడువుగా నిర్ణయం. ఆధ్యాత్మిక ముసుగులో అరాచకాలు, మరో కుర్మిత్ లాంటి ఆశ్రమం బట్టబయలు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, మద్యం మత్తులో లారీ డ్రైవర్ నిర్వాహకం. పియు క్యాంపస్లో ప్రారంభం కానున్న 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్, ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని మోడీ. రెండు జరగబోయే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లోగో వివాదం, చెస్ దిగ్గజాల విమర్శలు. వివరాల్లోకి వెళ్తే, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ప్రక్రియకు 2020 డిసెంబర్ 31 తుది గడువుగా నిర్ణయించారు. ఆ గడువు అనంతరం 28 సభ్యదేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయు పేర్కొంది. బ్రిటన్తో భవిష్యత్తు సంబంధాలపై బుధవారం మార్గదర్శకాలను విడుదల చేస్తూ బ్రెగ్జిట్ అమలుకు వ్యవధిని నిర్దేశించింది. బ్రెగ్జిట్ అమలు సమయంలో యూరోపియన్ యూనియన్ వర్తక చట్టాలని బ్రిటన్ పాటించాలని, అలాగే కస్టమ్స్ నిబంధనలు, ఒకే మార్కెట్ విధానాలు కూడా వర్తిస్తాయని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ తప్పకుండా విజయవంతం అవుతుందని చైనా స్పష్టం చేసింది. ఓబీఓఆర్ ప్రాజెక్టుపై చైనా $50 బిలియన్ ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ అమెరికాలు సంయుక్తంగా సిపిఈసీ ప్రాజెక్టుపై కుట్రలు పన్నుతున్నాయని పాకిస్తాన్ రక్షణ శాఖ 2 రోజుల కిందట చైనాకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే చైనా స్పందించింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వన్ బెల్ట్ వన్ రోడ్లో భాగంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఆగదని చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి హువా చెయాంగ్ స్పష్టం చేశారు. 2018 లండన్లో జరగబోయే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు సంబంధించి కొత్తగా విడుదల చేసిన లోగోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చదరంగానికి ఇంత అసభ్యతను జోడించడం ఏమిటంటూ ప్రపంచవ్యాప్తంగా గ్యారీ కాస్పరో వంటి దిగ్గజాలు సహా పలువురు విరుచుకుపడ్డారు. నవంబర్ 18 నుంచి మ్యాగ్నస్ కార్ల్సన్ క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచే ఛాలెంజర్తో తలపడతాడు. చెస్ను ప్రపంచంలో ఎవరైనా గేమ్ల కోసమే చూస్తారు, దీనిని అర్ధరాత్రి మాత్రమే చూడగలిగే టీవీ షోగా మార్చకండి. నాకు తెలిసిన చెస్లో 8x8 గల్లు ఉంటాయి, ఇక్కడ 6x6 గల్లు మాత్రమే కనిపిస్తున్నాయి అని దీనిపై విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. అయితే నిర్వాహకులు మాత్రం ఈ లోగోతోనే ప్రచారానికి సిద్ధమైనట్లు ప్రకటించేశారు. పేరుకే అది ఆశ్రమం. పైకి చూసేవారికి అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవలు జరుగుతాయి, కానీ అందులో జరిగేది మాత్రం మరొకటి. గుర్మీత్ ఆశ్రమంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అచ్చం అలాంటివే. అది కూడా ఢిల్లీకి సమీపంలోనే. ఎందరో మైనర్ల జీవితాలు ఆ ఆశ్రమంలో కొవ్వొత్తులా కరిగిపోతున్నాయి. ఆశ్రమం కాస్త అత్యాచారాల అడ్డగా మారడంతో ఈ విషయం గుర్తించిన ఓ ఎన్జిఓ చొరవతో దాని బండారం బయటపడింది. పోలీస్ రైడింగ్ చేసి 2 గంటల పాటు కష్టపడి అందులో వారిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను ఆ కూపంలో నుంచి బయటపడేశారు. వివరాల్లోకి వెళ్తే, రోహిణి ప్రాంతంలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఆశ్రమం ఉంది. అందులో దాదాపు 14 ఏళ్ల కొంతమంది మైనర్లను, మహిళలను బలవంతంగా నిర్బంధించి చేయకూడని పనులు చేయిస్తున్నారని ఓ ఎన్జిఓ గమనించింది. అందులో నుంచి అతి కష్టం మీద ఓ మైనర్ను కూడా విడిపించుకొచ్చి కోర్టుకు తీసుకెళ్లి అసలు విషయం చెప్పించింది. దీంతో ఇంత జరుగుతున్నా పోలీసులకు ఎందుకు పట్టింపు లేకుండా పోయిందని ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధికార నేరం కింద 6 నెలల జైలు శిక్ష పూర్తి కావడంతో కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సికే కర్ణన్ విడుదలయ్యారు. కోల్కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షన్ హాల్ హోమ్ నుంచి కర్ణన్ విడుదలైనట్లు ఆయన భార్య సరస్వతి మీడియాకు తెలిపారు. జస్టిస్ కర్ణన్ త్వరలోనే ఆత్మగత రాయనున్నట్లు ఆయన న్యాయవాది మ్యాథ్యూ జే నిడంపురా వెల్లడించారు. పెన్షన్ తదితర సమస్యల్ని పరిష్కరించుకుని ఆయన త్వరలోనే చెన్నైకి బయలుదేరనున్నారు. కోర్టు ధికార నేరానికి పాల్పడడంతో సుప్రీంకోర్టు 9 జస్టిస్ కర్ణన్కు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో జస్టిస్ కర్ణన్ పరారు కాగా సుప్రీం ఆదేశాలతో పోలీసులు కోయంబత్తూర్లో జూన్ 20 ఆయన అదుపులోకి తీసుకున్నారు. 2G స్కామ్ కేసులో పటియాల హౌస్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ కేసులో టెలికాం శాఖ మంత్రి ఏ రాజా, డిఎంకే ఎంపీ కనిమోలి సహా నిందితులందరినీ పటియాల కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నిరాపరో
తప్పనలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పులో పర్యాట హౌస్ కోర్టు ఎదుట డిఎంకే నేతలు పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అయితే పటియాల హౌస్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ ఈడీ హైకోర్టులో అప్పీల్ చేయనుంది. కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగుల కొరత ఉంది. సీనియర్ ఉద్యోగులు పదవి విరమణ చేయడం, కొందరు మధ్యలోనే ఉద్యోగాలను వదిలేయడంతో లక్షల సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పలు ప్రభుత్వ శాఖల్లో 4 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2016 మార్చి నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు 935 పోస్టులున్నాయి. అయితే ప్రస్తుతం వీటిల్లో 412752 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదన అనేది ప్రభుత్వం వద్దకు రాలేదని వెల్లడించారు. జనవరి 3 నుంచి 7 వరకు జరిగే 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఓయు క్యాంపస్లోనే ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు క్యాంపస్లో ముమ్మరంగా సాగుతున్నాయి. వేదికల ఏర్పాటుకు కావాల్సిన సామాగ్రిని అధికారులు తీసుకొచ్చారు. క్యాంపస్లోని ఏ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన వేదికపై ప్రధాని సదస్సును ప్రారంభిస్తారు. సి గ్రౌండ్స్లో దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల వస్తువుల కోసం ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన KG-2 PG విద్యాసంస్థల సమస్యలపై చర్చించేందుకు ఈరోజు అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం. ఈ మేరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల జేఏసీ నేతలు రమణారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సతీష్ తెలిపారు. లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తున్నట్లు ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. 17,000 విద్యాసంస్థల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ప్రభుత్వ తీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. జూనియర్ డిగ్రీ కాలేజీలో ట్యూషన్ ఫీజు పెంపు, ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత ఆరోగ్య కార్డులు వంటి అంశాలపై చర్చిస్తామన్నారు. జయశంకర్ జిల్లాలో పనిచేస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారులు నేటి నుండి సామూహిక సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ మురళి వీడియో కాన్ఫరెన్స్ లో తమను తిట్టారని, దీనికి మనస్తాపం చెందిన MPDOలు సామూహిక సెలవుల్లో వెళ్లారని నిర్ణయించుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ రోజు ధర్నా అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని MPDOలు తెలిపారు. జిల్లాలోని వైరా మండలం పినపాక స్టేజ్ గ్రామం వద్ద ఓ లారీ జనాలపైకి దూసుకురావడంతో 3 వ్యక్తులు అక్కడికక్కడికే మృతి చెందారు. ఖమ్మం వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా వస్తూ రోడ్డు పక్కన ఉన్న వారిపైకి దూసుకొచ్చింది. దీంతో సోమరాజు, దావీదు, ఆమర్లపూడి దామని అనే చిన్నారి మృతి చెందింది. కాగా లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. తప్పదాగిన డ్రైవర్ లారీ అతి వేగంగా నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వైరా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం అనంతపురం జిల్లాలోని నల్లమాడ నుంచి రాగానిపల్లి, గోపెపల్లి, రాంపురం మీదుగా బొగ్గులపల్లి వరకు జరిగింది. ఆయన ప్రారంభించిన పాదయాత్ర నాటికి 41 రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3,000 కిలోమీటర్లు 6 నెలల పాటు ఈ పాదయాత్ర కొనసాగనున్న సంగతి తెలిసిందే. హెడ్లైన్స్ మరోసారి. యూరోపియన్ యూనియన్ నుంచి బయలుదేరిన బ్రిటన్, 2020 డిసెంబర్ 31 తుది గడువుగా నిర్ణయం. ఆధ్యాత్మిక ముసుగులో అరాచకాలు, మరో కుర్మిత్ లాంటి ఆశ్రమం బట్టబయలు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, మద్యం మత్తులో లారీ డ్రైవర్ నిర్వాహకం. ఓయూ క్యాంపస్లో ప్రారంభం కానున్న 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని మోడీ. MPDOలో జరగబోయే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లోగో వివాదం, చెస్ దిగ్గజాల విమర్శలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐబీఆర్ నౌ, హియర్ నౌ. We'll be right back.